తుంగస్తనగిరి తటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశత శిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజని గళితం యావలాకృత్య ముంక్తే గోదాతస్యై నమయితమిదం భూయ ఏవాస్తు భూయః. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసం అనగానే మనందరి మదిలో మెదిలేది గోదాదేవి రచించిన తిరుప్పావై. గోదాదేవి మధుర భక్తికి ప్రతీక. సాక్షాత్తు శ్రీరంగనాథుడిని తన పతిగా చేసుకుని తరించిన మహాభక్తురాలు. శ్రీరంగనాథుడిని తన నాథుడిగా చేసుకునేందుకు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి 30 రోజుల పాటు 30 పాసురాలతో అలౌకికమైన జ్ఞానాన్ని అందించిన శ్రీ గోదాదేవి అమ్మవారిని ఈ మార్గశిర మాసాన స్మరించడం ముక్తిదాయకం. భూదేవి అంశగా శ్రీవిల్లి పుత్తూరులో అవతరించిన ఆండాల్ తల్లి ఉపనిషత్ సారంగా తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని భక్తలోకానికి అందించింది. మార్గశిర మాసంలో నోమునోచి భగవంతుని చేరే మార్గాన్ని ఆచరించి చూపించింది శ్రీ గోదాదేవి అమ్మవారు. ఈ ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక గానం నృత్యం ప్రవచనం స్తుతి రూపంలో సభక్తిపూర్వకంగా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించండి, తరించండి. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసురం యొక్క అర్థాన్ని రంగవల్లిక రూపంలో ఇప్పుడు వీక్షిద్దాం. Thank you.
12 మంది ఆళ్వార్లలో ఒకే ఒక స్త్రీమూర్తి ఆండాల్. ఆమె రచించిన 30 పాసురాలలో 21వ పాసురాన్ని విద్యార్థులకు నేర్పుతున్న శ్రీమాన్ లక్ష్మీ నరసింహన్ గారి ద్వారా మనము నేర్చుకుందాం. శ్రీవిల్లి పుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తులు అనే పేరుగల ఒక భక్తుడుండేవారు. ఆ ఊరి దైవమైన వటపత్రసాయికి రోజూ తులసిమాలికలు కట్టి సమర్పిస్తూ ఉండేవారు. ఆయనకు తులసివనంలో గొప్పు తవ్వుతుండగా ఒక బాలిక దొరికింది. ఆమెయే ఆండాళ్ గోదాదేవి. జనకునికి సీతాదేవి దొరికినట్లుగా తనకు దొరికిన ఈ బాలికను విష్ణుచిత్తులు గోదై అని పిలిచి అల్లారుముద్దుగా పెంచసాగారు. బాల్యం నుంచి భక్తి వైరాగ్యాలు కలిగి భగవంతునియందే ఆసక్తి కలిగి ఉండేది. కృష్ణుడినే వివాహం చేసుకునవలెనని సంకల్పించింది. ఆ కోరిక తీరాలంటే పూర్వం గోపికలు కాత్యాయని వ్రతం చేశారని పెద్దల వలన తెలుసుకుని తానుకూడా మార్గశీర్ష స్నానరూపమగు ధనుర్మాస వ్రతమును ఆచరించింది. అదియే 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధం. తాను ఆ వ్రతమును ఆచరించి మనముకూడా భగవంతుని పొందాలనే కోరికతో గోదాదేవి మనకు అందించిన గ్రంథం ఈ తిరుప్పావై. అనగా శ్రీవ్రతం. తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతం, శ్రీప్రదమైన వ్రతం. ధనుర్మాసంలో ఉపనిషత్సారమైన ఈ తిరుప్పావైని గానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు పాసురాన్ని నేర్చుకుందాం. ఎదిర్ పొంగి మాతాదే పాల్ శరియుం వళ్ళల్ పెరుం పశుక్కల్ ఆత్తపడైతాన్ మహనే అరివురాయ్ ఊత్తముడయాయ్ பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தார் உனக்கு வலி தொலைந்து உன் வாசர்க்கண் ஆத்தாது வந்து உன் அடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்து ஏலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். ఈ పాసురంలో శ్రీకృష్ణుని తేజస్వరూప, పరబ్రహ్మస్వరూప, ప్రమాణసిద్ధుడ, ఉదారమైన పశు సంపద కలిగిన నందగోపుని కుమారుడ నిద్రలిమ్ము అంటున్నారు. శత్రువులు నీ బలపరాక్రమాలకు లొంగి నీ పాదదాసులవుతారు, కాని మేము నిన్ను విడిచి ఉండలేక నిన్ను స్తోత్రము చేసి మంగళాశాసనం చేయడానికి వచ్చాం. లేచిరమ్ము. ఈనాటి కార్యక్రమంలో వర్ష శ్రావ్యంగా ఆలపించిన తిరుప్పావై పాసురాన్ని విని ఆనందిద్దాం. பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள்
గుదిమేళ్ల మురళీకృష్ణమాచార్యుల వారి తిరుప్పావై ప్రవచనాన్ని ఇప్పుడు విందాం. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీ. భగవద్బంధువులారా, ధనుర్మాసంలో 21వ నాటికి మనం చేరుకున్నాం. 20 పాశురములు పూర్తి చేసుకుని 21వ పాశురాన్ని అనుసంధానం చేయడం కోసం ఉపక్రమిస్తున్నాం. గత 20 పాశురములు కూడా వ్రతం యొక్క సమగ్రమైనటువంటి స్వరూపాన్ని చెబుతూ వారు ఏ స్థితిని పొందదలుచుకున్నారో, ఎక్కడికి చేరదలుచుకున్నారో అక్కడికి చేర్చేంతవరకు వచ్చాం. ముందుగా అందరూ కూడా సంకల్పించుకుని దేశాన్ని కాలాన్ని సహకరించిన పెద్దలందరినీ నమస్కరించి ఆ తర్వాత వ్రత నియమాలను ఉడంబడికగా చేసుకుని ఆ తర్వాత ఈ వ్రతానికి ఉండే ఫలం యొక్క సమృద్ధిని చెప్పుకుని ఈ ఫలం కోసం మనం చేసే ఈ వ్రతానికి దేవతలు సైతం భగవంతుడి ఆజ్ఞానువర్తులే ఎలాగా మనకి సహకరిస్తారో ఆ విషయాన్ని చెప్పిన తరువాత ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా లేపుకుంటూ 10 మంది గోపికులని 10 మంది భక్తులకు 10 మంది ఆళ్వారులకు 10 రకాల భక్తి దశలకు ప్రతీకలుగా ఉండేటట్లుగా మహాత్ములను లేపినట్లుగా గోపికలను లేపుకుని ఆ 10 మంది గోపికలతో కలిసి అంటే పేరుకు 10 మంది, కొన్ని 100ల మంది, 500,000 మంది కదా వీరు, వీరందరూ కలిసి ఒక్కసారిగా భగవంతుని చేరడం కోసం ఒక ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రారంభించడంలో ముందుగా నందగోపుని భవనానికి ఉండే రక్షకుణ్ణి మేలుకొలిపారు. ఆ తర్వాత ద్వారపాలకుల్ని మేలుకొలిపారు. ఆ తర్వాత నందగోపుణ్ణి, యశోదని, కృష్ణ పరమాత్మను, బలరాముణ్ణి ఒక క్రమంలో వాళ్ళు మేలుకొలిపిన తరువాత నప్పిన్న పిరాట్టితో కూడి ఉన్న కృష్ణ పరమాత్మను విడిగా మళ్ళీ మేలుకొలిపి నప్పిన్న పిరాట్టిని ముందుగా మేలుకొలిపి నప్పిన్న పిరాట్టిని ఆ పరమాత్మని లేపిన తరువాత ఇద్దరికిద్దరు ఒకరంటే ఒకరుగా రక్షించడంలో త్వరపడేటువంటి వారి తగవులాటని గుర్తించి వారిద్దరిని యొక్క కరుణకు ఉప్పొంగి పరమాత్మను కీర్తించి మళ్ళీ నప్పిన పిరాట్టిని ప్రత్యేకంగా కీర్తించమ్మా, మీరిద్దరూ కలిసి మా యొక్క అనుగ్రహాన్ని కురిపించాలి అని ఆ క్రమాన్ని పాటించిన తరువాత నప్పిన పిరాట్టి ఈ పాశురంలో ముందు నుంచి కూడా మనకి ఈ పాశురాలలో ఒక క్రమాన్ని పరిశీలిస్తే మొదటి పాశురంలో నందగోపుని యొక్క వైభవాన్ని చెప్పారు. నందగోపుని యొక్క రక్షణ అధ్యవసాయాన్ని చెప్పారు. ఆ తర్వాత అలాంటి నందగోపుని యొక్క మరుమగలే అంటూ నప్పిన్నని కీర్తించి ఆ నప్పిన్న పిరాట్టితో ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క
ఈ కలయికను కీర్తించిన తరువాత ఈ విధానానికి ఉప్పొంగిన నప్పిన పిరాటి, నేను కూడా మీ కోటిలోకి చెందిన దాన్ని, నేను మీతో పాటు కలిసి మళ్ళీ మా భగవంతుని కీర్తిస్తాను లక్ష్మీదేవి స్వరూపురాలైన నప్పిన పిరాటి మళ్ళీ ఈ గోదాగోష్ఠిలోకి చేరింది. నిజానికి మన సంప్రదాయంలో ఏకాయనులు అంటారు, ఏకాయనులు లక్ష్మీదేవిని ఉపాస్య కోటిలోకి చేర్చకుండా మనతో పాటు సమానంగా మనం జీవకోటికి చెందిన దానిగా మనం లక్ష్మీదేవిని భావిస్తాం. ఇలా కాకుండా కొంత మరికొందరు విభువుగా పరిగణించి ఆ ఉపాస్య కోటిలోకి చేరుస్తారు. పురుషకార స్వరూపిడిగా మనం ఆ నప్పిన పిరాటిని చేర్చుకోవడం అనేది మన సంప్రదాయంలో ఉండే ప్రత్యేకత. ఆ రకంగానే నప్పిన పిరాటి నేను మీ కోటిలోకి చెందిన దానిని అంటూ లోపల ఉండే నప్పిన పిరాటి తలుపు తెరచి ఈ గోష్ఠిలోకి వచ్చింది. గోష్ఠిలో వచ్చి నేను కూడా మీతో కలిసి భగవంతుడిని కీర్తిస్తాను అంటూ గోదాగోష్ఠితో సంపూర్ణమైనటువంటి స్థితిని కలిగించి పరిపూర్ణతను కలిగించి వీళ్ళతో పాటు ఈ గోష్ఠి వాళ్లతో పాటు భగవంతుని కీర్తించడానికి ఉపక్రమించే పాశురు ఇది. వీరంతా కలిసి భగవంతుని కీర్తిస్తున్నారు. ఇప్పటిదాకా నప్పిన పిరాటి యొక్క కీర్తన పూర్తయిన తర్వాత వీరందరూ కలిసి నప్పిన పిరాటితో కలిపి భగవంతుని కీర్తించడానికి ఉద్యుక్తులవుతున్నారు. ముందుగా మనం పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఏత్త కలంగల్ ఎదిర్ పొంగి మీదళిప్ప మాత్తాదే పాలు సొరియుం వళ్ళల్ పెరుం పశుక్కల్ ఆత్తప్పడైతాన్ మగనే అరిబురాయ్ ఓత్తముడయాయ్ పెరియాయ్ ఉలగినిల్ తోత్తమాయి నిన్న సుడరే తుయిలిజాయ్ మాత్తారు మునక్కు బలితులైందున్ బాషర్ఘన్ ఆత్తాదు వందున్నడి పణియుమా పోలే పోతియాం వందోం పుగజుందేలోరింబావాయ్ ఏత్తక్కలంగల్ ఎదిర్ పొంగి మీదళిప్ప ఏత్తక్కలంగల్. ఇంకా కృష్ణమూర్తిని కీర్తిస్తున్నారు. ఇంకా నిద్రపోతున్నావా అయ్యా, నువ్వు క్షీరాబ్ధిలో పడుకున్నావు అనుకుంటున్నావా, లేదా చక్రవర్తి కుమారుడైన రాముడు అనుకుంటున్నావా? అంటే కీర్తించడంలో కూడా ఒక రకమైనటువంటి ఆ కీర్తనలోనే వారి యొక్క కర్తవ్యాన్ని నిర్దేశిస్తున్నట్లుగా కీర్తించడం వీరికి ఉండేటువంటి ప్రత్యేకత. కృష్ణ, నువ్వు ఎవరెవరిని అనుకుని పడుకుంటున్నావు? ఒక్కొక్కసారి పడుకున్న తర్వాత తానే రాముడిగా తానే పరమాత్మగా అయిపోయి ఆలపించేటువంటి సందర్భాలు మనకి కృష్ణ పరమాత్మ కథలో కనిపిస్తాయి కదా. నీవు క్షీరాబ్ధిలో పడుకున్నావు అనుకుంటున్నావా, లేకపోతే చక్రవర్తి కుమారుడై అవతరించిన రాముడిగా హంసతూలికాతల్పం మీద పడుకున్నట్టుగా భావిస్తున్నావా? నువ్వు నందగోపుని కుమారుడివి. నందగోపుడు అంటే ఎవరు? గొప్ప పశు సంపద కలిగినవాడు. అలాంటి గొప్ప పశు సంపద కలిగినటువంటి నందగోపుని యొక్క ఇంట పుట్టిన నీవు చూడు ఒకసారి, ఇది మత్స్యావతారాన్ని ఎత్తావు, కూర్మావతారాన్ని ఎత్తావు, ఇవన్నీ కూడా అవతారములన్నీ కూడా అందుబాటులో లేకుండా ఎక్కడో పరత్వాన్ని ప్రకటించేవే అయితే అలా కాకుండా గోకులంలో పుట్టి అందరితో కూడా సమానమై తిరిగేటువంటి ఒక సౌలభ్యం కలిగినటువంటి వాడివి నీవు. మళ్ళీ రాజఠీవిని మొలకపోస్తున్నట్లుగా పడుకుంటే ఎట్లాగయ్యా? నీ అవతార ప్రయోజనము అందరితో కలవడం కోసం కదా అంటూ నీవు నందగోపురి ఇంట అవతరించిన వాడవు అని గుర్తు చేస్తున్నట్లుగా ఏత్తక్కలంగల్ ఎదిర్ పొంగి మీదళిప్ప అంటూ ఒక ఉదాహరణ, ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. ఇక్కడ నందగోపుణ్ణి మొట్టమొదటి పాశురంలో కృష్ణ పరమాత్మను రక్షించేవాడుగా కూర్వేలు కొడుందుజిలన్ నందగోపన్ కుమరన్ బల్యము ధరించి రక్షణ అధ్యవసాయం కలిగిన కృష్ణ పరమాత్మను రక్షించుకోవడమే పరమావధిగా కలిగినటువంటి నందగోపుణ్ణి పిలిచి కీర్తించారు. ఆ తర్వాత నాయఘనాయి పాశురంలో అంబ తనని గొప్ప పరాక్రమ నాయకుడిగా ఒక ప్రభు లక్షణములు కలిగినటువంటి వాడిగా కీర్తించారు. ఆ తరువాత పాశురంలో అంబరమే తన్నీరే శోరే అంటూ ధార్మిక ప్రవృత్తి కలిగి అందరినీ పోషించగలిగేటువంటి ధర్మ ప్రవృత్తి దాతృత్వము కలిగినటువంటి వారి వ్యక్తిగా వారిని కీర్తించారు. ఆ తర్వాత ఉందు మనగళిత్ర అనే పాశురంలో ఎలాంటి శత్రువునైనా నిర్జించగల ఏనుగులను సైతం తన బలముతో ఓడించగలిగినట్లుగా ఉండే పరాక్రమం కలిగినటువంటి వాడిగా కీర్తించారు. ఈ రకంగా కీర్తించినటువంటి నందగోపుణ్ణి ఈ రోజున మనకి గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడిగా, ఐశ్వర్యం అనగా పశు సంపద పాడి సంపద కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు కీర్తిస్తున్నారు. ఏత్తక్కలంగల్ ఎదిర్ పొంగి మీదళిప్ప, పశువులు తమ పొదుగుల నుండి
కారుచున్న పాలను పితకడానికై పెట్టిన కుండలన్నీ నిండేటట్లుగా ఎదిరి పొంగి కుండలు నిండుగా పొంగి పొరలేటట్లుగా అవి ప్రవహింపజేస్తున్నాయి. అంటే అంత గొప్ప పశు సంపద కలిగిన వారు, అన్ని ఆవులను అన్ని పశువులను పాలు పితకాలి అంటే ఇన్ని వేల కోట్ల ఆవులు కదా వాళ్ళకున్నవి, అవన్నీ పాలు పితకడం అంటే చాలా కష్టమైనటువంటి పని. అంటే ఆ రకంగా అంత గొప్ప పశు సంపద కలిగిన వాడు ఈ నందగోపుడు. ఈ నందగోపుడు పాలు పితకడం ఆలస్యమైనందువల్ల, లేదా కృష్ణ పరమాత్మగా నీవు అవతరించిన నందగోపుడి కుమారుడై అవతరించినటువంటి నీవు పాలు పితకకపోవడం వల్ల పాలు చేపు కలిగి దూడలు తమ పొదుగులందు మూతులు పెట్టేటువంటి భావనతో పాలను కాల్చి కార్చి ఆ పొదుగుల నుండి కారే పాలు మనం కుండలు పెడితే కుండలు నిండి ఎదిరి పొంగేటట్లుగా పాలను ఇచ్చేంత పశు సంపద కలిగిన వాడు. ఎత్తకలంగల్ ఎదిర్ పొంగి మీ దళిప్ప, తమ పొదుగుల నుండి పాలను కారుస్తూ పాలను పితకడానికై పెట్టిన కుండలన్నీ నిండిపోయేటట్లుగా పాలను పైకి పొంగి పొరల్చేటువంటి గొప్ప పశు సమృద్ధి కలిగిన వాడే మహత్తాదే పాలుసురియుం వళ్ళల్ పెరుం పశుక్కల్. అందరూ కూడా పాలు పితకడానికి దగ్గరికి వెళ్ళి పాలు పితకనే అవసరం లేకుండానే పాలు కాల్చే ఔదార్యము కలిగిన వీరంటారు. ఔదార్యం అనగానేమి, ఇతరుల నుంచి ఏమి ఆశించకుండా వారికి ఏం కావాలో అవి ఇచ్చుట ఔదార్యం కదా. అలాంటి ఔదార్యం కలిగిన వారు ఆచార్యులుగా పిలువబడతారు. ఎంత ప్రార్థించినప్పటికీ కూడా కొందరు ప్రార్థిస్తే ఇచ్చేవారు కొందరు ఉంటారు, ప్రార్థించకపోయినా ఇచ్చేవారు కొందరు ఉంటారు. అలాంటి వారిని ఉదారులు అని అంటారు. భగవంతుని యొక్క సన్నిధానానికి వచ్చేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆర్తః జిజ్ఞాసుః అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తులది కొందరు, ఏదో కావాలని వచ్చేవాళ్ళు కొందరు, ఆర్తి కలిగి వచ్చిన వారు కొందరు, అర్ధార్థులై వచ్చేవారు కొందరు, జ్ఞానులై వచ్చేవారు కొందరు. జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ అర్ధ ఆర్తః జిజ్ఞాసు తెలుసుకోవడానికి వచ్చేవాళ్ళు కొందరు, ఇలా నాలుగు రకాలుగా ఉంటే వారంతా తమ నుండి ఏదో పొందడానికి వచ్చిన వాళ్ళందరినీ పట్టుకుని భగవంతుడు ఉదారా సర్వయేవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం. ఈ ఆర్తులైనా జిజ్ఞాసులైనా అర్ధార్థులైనా జ్ఞానులైనా వీళ్ళంతా ఉదారులయ్యా, నా నుండి పొందడానికి వచ్చిన వాళ్ళు, నేను ఇస్తే ఉదారుణ్ణి కాదు, నా నుండి నేనే ఇవ్వగలనని ఎవరెవరినో ఆశ్రయించకుండా నన్నే ఆశ్రయించి నా నుండే పొందుదామని వచ్చినటువంటి ఆ ఉదారులు వాళ్ళంతా అని కీర్తిస్తాడే. అలాంటి ఉదారులైనటువంటి వారు ఆచార్యులు ఎలా ఉంటారు అంటే సదుపదేశాలు ఇవ్వడానికి పడేటువంటి ఒక నిష్ట కలిగినటువంటి ఆచార్యులు అడక్కపోయినా వారికి చెప్పాలి, అడక్కపోయినా అడిగించుకుని మరీ చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. అడుగక నుడువరాదు అనేటువంటి ఒక నియమాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు ఎలాగైనా సద్విద్ధి పడిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జారిన సత్వదర్శిన అని వాళ్ళు పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి. మనం అడగాలి, అడిగితే వాళ్ళు ఉపదేశాన్ని చేస్తారు, సేవిస్తే ఉపదేశాన్ని చేస్తారు. అలా కాకపోయినా వాళ్ళ చేత అడిగించుకుని మరీ ఉపదేశం పొందేటట్లుగా కృష్ణ పరమాత్మ భగవద్గీతను చెప్పేటప్పుడు అర్జునుడికి తెలియని సందేహమును తానే ఇచ్చినట్లుగా తానే ఆ సందేహాన్ని కలిగించి సందేహాల ద్వారా తను అడిగిన ప్రశ్నలకు అనేక సమాధానాలు చెప్పినట్లుగా భగవద్గీతనంతా బోధించాడే. అది ఉదారం అంటే కదా. తత్వేన యశ్చిదచిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గ తదుపాయ గతీ ఉదారః సందర్శయన్ నిరవిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ అంటారు. తత్వము చేత తత్వము బాగా అర్థమయ్యేటట్లుగా తత్వం యొక్క పురుషార్థము అర్థమయ్యేటట్టుగా యహ ఎవరైతే చిత్తు అచిత్తు ఈశ్వర, చిత్తనగా జీవుడు అచిత్తనగా ప్రకృతి, ఈశ్వర అనగా పరమాత్మ, ఈ పరమాత్మ యొక్క ప్రకృతి యొక్క జీవుల యొక్క స్వభావములు స్వరూపములు భోగము అపవర్గము ఈ తదుపాయ గతులు ఇవన్నీ చెప్పేటట్లుగా ఎవరెవరికి ఏది ఉపాయము, చిత్తుకు ఏది ఉపాయములు ఏది భోగము ఏది అపవర్గము, అచిత్తుకు ఏది భోగము ఏది అపవర్గము దానికి ఏది ఉపాయము, ఇలాగా భగవంతుని చేరడానికి వీలైనటువంటి తదుపాయ గతీ ఉదారః అడక్కపోయినా కూడా ఉదారుడై ఇంత
ఇంత గొప్ప విష్ణు పురాణం అనేటువంటి గొప్ప సంపదను, గొప్ప ఉపదేశాన్ని మనకు ఇచ్చినటువంటి సందర్శయన్ నిరమిమీత పురాణ రత్నం, అది పురాణరత్నంగా భసిల్లేటంత గొప్పదైనటువంటి పురాణాన్ని, 17 పురాణములు వ్యాస మహర్షి అనుగ్రహించిన 17 పురాణములకు మూలభూతమై ఆధారమయ్యేటట్టుగా విష్ణు పురాణాన్ని అనుగ్రహించినటువంటి పరాశర మహర్షికి నమస్కారము అంటూ తస్మై నమో మునివరాయ పరాశరాయ, అలాంటి అంత ఉదారము కలిగి చెప్పేటువంటి వ్యక్తులను వరులు అంటారు, శ్రేష్ఠులుగా భావిస్తాం. అలాంటి మునివరులలో శ్రేష్ఠుడు, మునులలో శ్రేష్ఠుడు కాబట్టి మునివరుడుని కీర్తించబడతాడు. అలాంటి మునివరాయ పరాశరాయ తస్మై నమః అని కీర్తిస్తారు. ఉదారముగా తత్వజ్ఞానాన్ని ప్రకటించే వారంతా ఉదారుడుగా కీర్తించబడతారే. అలాంటి వళ్ళల్ పెరుం పశుక్కళ్ ఉదారములైనటువంటివి, అవి పెరుం పశుక్కళ్ బాగా పెరిగినటువంటి ఆవులు, గొప్ప ఆవులు, అవి మేతమేసి పెరిగినవి కావు. కృష్ణుని యొక్క ప్రీతిపూర్వకమైనటువంటి కరస్పరిశతోనే పెరిగినవి. ఆ పశువులు వేరు, కృష్ణ పరమాత్మ పుట్టిన తర్వాత ఉండే పశువులు వేరు. కృష్ణ పరమాత్మ గుప్పెడు గడ్డిని వేయడానికి గంగడోల దగ్గర పట్టుకుని గడ్డిని చూపిస్తే చాలు, ఆ గడ్డి మేయకపోయినా కృష్ణ స్పరిశ చేత బలిష్టములై ఉన్నాయి అని చెబుతారు. కృష్ణుడు పుట్టిన తరువాత ఆ కరచాలనంతోనే, కరస్పరిశతోనే ఆవులన్నీ కూడా బలిష్టములై పెరిగినట్టుగా భాగవతంలో మనకి చెబుతారే. అలాగా పెరుం పశుక్కళ్ బాగా పెరిగిన ఆవులు అంటే కృష్ణ స్పరిశ చేత, ప్రీతిపూర్వకమైనటువంటి కృష్ణుని యొక్క కరస్పరిశ చేత పెరిగినవి. ఆత్తప్పడే తాన్ ఇన్ని అని లెక్క పెట్టడానికి వీలు కానన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్కటిగా లెక్క పెట్టడం కష్టమా? కొన్ని గుంపులు గుంపులుగా లెక్క పెట్టచ్చు కదా. అంటే గుంపులు గుంపులుగా నల్లవి ఇన్ని, తెల్లవి ఇన్ని, గోధుమ రంగులో ఉండేవి ఇన్ని అని గుర్తించడానికి వీలుగా కూడా లేనంత గొప్పగా, అంటే గణముల చేత కానీ, వ్యక్తిగతముగా చేత కానీ, ఒక్కొక్కటిగా కానీ, గుంపులుగా కానీ, జాతిగా కానీ లెక్క పెట్టడానికి వీలు కానన్ని గొప్ప పశు సంపద. అంత ఆత్తప్పడైతాన్ భగవంతుని కీర్తించాలంటే ఎన్ని గుణములు, ఎన్ని గుణములను కీర్తించగలం? మతిక్షయాన్ని వర్తంతే నా గోవింద గుణక్షయాత్, ఇషుక్షయాన్ని వర్తంతే నాంతరిక్ష క్షితిక్షయాత్. ఒక వ్యక్తి ఆకాశమంతా కూడా బాణములతో నింపేస్తారంటాడు. నింపాలనుకున్న వ్యక్తి అమ్ముల పదులో నుంచి కొన్ని 100 బాణములతో ఆకాశాన్ని నింపే ప్రయత్నం చేశాడు. ఎన్ని ఆకాశాన్ని నింపినా ఆకాశం నిండల తన యొక్క అమ్ముల పొదిలో ఉండే బాణములన్నీ అయిపోయాయి. బాణములు అయిపోయినందువల్ల అమ్మో ఆకాశాన్ని నింపడం నా వల్ల కాదు, నేను ఎన్ని బాణములుంటే అన్ని బాణములతో ఆకాశాన్ని నింపా అనుకుని తిరిగి వచ్చుట బాణములు లేక కానీ అంతరిక్షంలో ఖాళీ లేక కాదు కదా. అంతరిక్షం ఇంకా విశాలమైనటువంటి అంతరిక్షం, తన దగ్గర బాణములు అయిపోయినందువల్ల వాళ్ళు వెనుదిరిగి వచ్చినట్లుగా భగవంతుని యొక్క గుణములు ఎన్నున్నాయో తెలీదు. గుణములను లెక్కిస్తానని వెళ్ళినవాడు లెక్కించలేక మతిక్షయాతు తన బుద్ధి చాలక వెనుతిరిగి వచ్చి ఎన్ని గుణములు ఉన్నాయో భగవంతుని కీర్తించడం సాధ్యం కాలేదు అని చెప్పినట్లుగా, అంటే బాణములు అయిపోయినందువల్ల ఆకాశాన్ని నింపడం సాధ్యం కాలేదే, మతి అయిపోయినందువల్ల, బుద్ధి ఇంకా వికసించనందువల్ల, బుద్ధికి చాలనందువల్ల భగవంతుని యొక్క గుణకీర్తన పూర్తి కాలేదు అని భగవంతుని కీర్తించడం అనేది మతిక్షయాత్ నివర్తంతే నా గోవింద గుణక్షయాతు. గుణములన్నీ లెక్క పెట్టాలనుకుంటే లెక్క పెట్టడానికి లెక్కలైపోయి వీడు వెనుతిరిగి వస్తాడు కానీ గుణములైపోయి కాదు కదా. అంతగా ఆత్తప్పడైతాన్ గుణించుటకు వీలు కానన్ని గుణములు. అలాంటి ఆత్తప్పడైతాన్ మఘనే అరివురాయ్, అలాంటి పశు సంపద కలిగినటువంటి నందగోపునికి పుత్రరత్నమైనటువంటి కృష్ణస్వామి యజుందిరాయ్ మేల్కొనవలసింది. మఘనే అరివురాయ్ నీవు మేల్కాంచవలసినది ఓత్తముడయ్యాయ్. ఇంకా భగవంతుడు ఎలాంటి వాడు, అంత గొప్ప పశు సంపదకు, అంత గొప్ప ఆచార్య కులమునకు నాయకుడైన వాడు, అంత ఆచార్య కులమునకు నాయకుడని జగద్గురువు తానైన వాడు. కృష్ణం వందే జగద్గురు, ఆచార్యులు ఉత్తమ ఆచార్యుడు కదా ఆయన. ఆచార్య పరంపరలో, గురు పరంపరలో కూడా ఆరోహణ క్రమాన్ని తీసుకుంటే ముందుగా శ్రీధరుడు ముందు ఉండేటువంటి ఆచార్య స్థానీయుడు, తర్వాత లక్ష్మీదేవి, తర్వాత విశ్వక్సేనుడు. అవరోహణ క్రమంలో చూస్తే చిట్ట చివరి వాడు కదా పరమాత్మ. కాబట్టి ఆచార్య పరంపరలో కూడా తాను మఘనే అరివురాయ్, అంత గొప్ప ఆచార్య కులము కలిగిన వాడు భగవంతుడు. అలాంటి ఆచార్య సంపద, ఆచార్యులు ఆవుల్లాంటి వారైతే, గోవుల్లాంటి వారైతే, ఇవ్వడమే లక్ష్యముగా కలిగిన వారైతే, సదుపదేశమునతో జగత్తును ఉజ్జీవింపచేయడమే లక్ష్యముగా కలిగిన వారైతే, అలాంటి ఆ గోసంపద కలిగినటువంటి ఆచార్య కులమునకు మఘనే
నాయకుడైనటువంటి వాడు, ఆ నందగోపురికి కుమారుడైనటువంటి వాడు అనేటువంటి కృష్ణస్వామి మేల్కాంచవలసినది అని అంటారు. ఇంకా ఎలాంటి వాడు, ఉత్తముడయాయ్, ఈ భగవంతుడు ఉత్తముడయాయ్, దృఢప్రమాణ సిద్ధుడు. అంటే దృఢప్రమాణమేది, దేనికి చెలించని ప్రమాణమేది, అది ఒక్క వేదమే కదా. అంటే వేదం వేద ప్రమాణము చేత కీర్తించబడేవాడు, వేద ప్రమ శృతి ప్రమాణము చేత పరమాత్మ ఈయన అని నిర్ధారించబడినవాడు ఆయన. వేదం ఎవరిని పరమాత్మగా నిర్దేశించింది అంటే హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినో వ్యాత్తం అంటూ పరమాత్మ సహస్ర శీరుషా పురుష వెయ్యి శిరస్సులతో ఉంటాడు, సహస్రాక్ష వెయ్యి కనులు కలిగి ఉంటాడు, సహస్రపాద్ వెయ్యి కాళ్ళతో ఉంటాడంటే సహస్ర పాదములు కలిగిన వాడు, సహస్రాక్షుడైన వాడు, సహస్ర శీర్షములు కలిగిన వాడు ఎవడో చెప్పడానికని పురుషసూక్తం చివరిలో ఉత్తరశ్చ అనువాక అన్నట్లుగా ఆ ఉత్తరానువాకంలో హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ, ఎవరికి శ్రీదేవి భూదేవి భార్యలుగా కలిగి ఉంటాడో అతడే పరమాత్మ అని చెప్పింది కదా. దృఢప్రమాణ సిద్ధుడు, ఆ రకంగా వేద ప్రమాణముతో స్థిరీకరింపబడినవాడు, వేద ప్రమాణము ద్వారా ఇతడే పరమాత్మ అని కీర్తించతగినటువంటి వాడు, కీర్తించబడినటువంటి వాడు దృఢప్రమాణ సిద్ధుడు ఆయన. అలాంటి దృఢప్రమాణ సిద్ధుడైనటువంటి వాడా అని కీర్తిస్తారు. పెరియాయ్ అంటే చాలా గొప్పవాడు. ఎలాంటి గొప్పవాడంటే వేదముల చేత కూడా గుణములు లెక్కించబడడానికి వీలు కానంత గొప్పవాడు. వేదము కూడా ఇంత భగవంతుడు ఉంటాడు, ఇన్ని గుణములు కలిగి ఉంటాడు, ఇన్ని శిరస్సులు కలిగి ఉంటాడు అని చెప్పడానికి వేదమును కూడా సాధ్యము కాలేదు. కారణం వేదము కూడా భగవంతుని కీర్తించడంలో కీర్తించలేక వెలుతిరిగి వచ్చిందని కదా ఉపనిషత్తులు చెప్పాయి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, భగవంతుని కీర్తించడానికి మొదలైనటువంటి వేదము కీర్తించలేక వాక్కుతో కూడా కీర్తించలేక, అంతేకాదు వాక్కుతో కీర్తించలేక మనసా కూడా కీర్తించలేక, మానసికముగా వేదము భగవంతుడు ఇంత గొప్పవాడని చెప్పడానికి వీలు కాక యతః వాచః నివర్తంతే, వేదవాక్కులన్నీ వెనుతిరిగాయి అంటారు. పరిమిత వారుచ పరిమితాని సామాని పరిమితాని యజూగుంషి అధైత సేవాంతో నాస్తి స బ్రహ్మ, ఇది వేదం చెప్పింది. అంటే రుక్కు ఋగ్వేదములో ఉండే రుక్కులన్నీ పరిమితములైపోయాయి, సామవేదములో ఉండే సామములన్నీ పరిమితములైపోయాయి, యజుర్వేదములో ఉండే యజుస్సులన్నీ కూడా పరిమితములైపోయాయి, ఋగ్వేదములు అథర్వవేద మంత్రములు పరిమితములైపోయాయి. ఈ రకంగా పరిమితములైన వేద మంత్రములతో అథ ఏతతు ఏతస్య ఏవ అంతః నాస్తి, భగవంతుని యొక్క మహిమకు అంతము లేదు. అథైత శివాంతో నాస్తి, భగవంతుని యొక్క మహిమకు అంతము లేకుండా ఉండేంత గొప్పవాడైన. అంటే వేదములు అన్నిటికంటే గొప్పవి అయితే, గొప్ప ప్రమాణములైతే ఆ వేద ప్రమాణముల చేత కూడా ఇంతని తెలియబడడానికి వీలు కానంత వాడు అలాంటి పరమాత్మ. పెరియాయ్ గోవిందేతి యదాక్రందతు కృష్ణామాం దూరవాసినం, ద్రౌపది పిలిస్తే నాకు అది రుణం ప్రబుద్ధమే, హృదయాన్నాపసర్పతి, ఆవిడ నేను చేసిన ఉపకారం చాలా తక్కువ, ఇంకా ఉపకారం చేయాలి, ఇంకా ఉపకారం చేయాలి అనుకుంటే ఎంత ఉపకారం చేయాలో ఆయనకి తెలియనంత గొప్పవాడు. అంటే ఆయనకుండేటువంటి హృదయ వైశాల్యం అలాంటిది, ఆయనకుండే నామ వైభవం అట్లాంటిది, ఆయన మహత్వం అట్లాంటిది. అలాంటి పెరియాయ్ ఉలగిని తోత్తమాయనున్న వేదములలో దృఢమైనటువంటి ఊనిక కలిగి ఉన్నటువంటి పరమాత్మ ఆయన సుడరే, దివ్య జ్యోతిలా ప్రకాశ పరమాత్మ, వేద ప్రమాణముల చేత కూడా అందని వాడు, వేద ప్రమాణం చేత దృఢము చేయబడినటువంటి పరమాత్మ, అంటే వేద వైద్యుడైనటువంటి పరమాత్మ. మన సిద్ధాంతమే వైదికమైన సిద్ధాంతం, పరమ వైదికమైన సిద్ధాంతం కాబట్టి వేద వైద్యుడైనటువంటి పరమాత్మ సుడరే, కర్మ అందరికీ కాంతులిని ఒక దీపం లాంటివాడా, సంపూర్ణమైన ఆనంద స్వరూపుడా. మాత్తార్ ఉనక్కు ఒలి తొలయిందున్ వాశర్ఘన్ ఆత్తాదు వందున్నడి పణియుమా పోలే, పోతియాం వందోం పొగజుం దేలోరిం బావాయ్, పోతియాం పొగజుందు వందోం, నిన్ను కీర్తించడానికే మేముచ్చామయ్యా, నీకు శత్రువులందరినీ నశింపజేసేటువంటి ఆ వ్యక్తివి నీవు, నీకోసం అన్ని విరోధములను పోగొట్టుకుని నీ యొక్క అనుగ్రహంతో ఏ విరోధము లేకుండా నీ దాకా వచ్చి నీ యొక్క కీర్తిని పోర్తియాం వందోం పొగయుందు, నిన్ను కీర్తించడం కోసమే నీ సన్నిధికి చేరిన వాళ్ళం కాబట్టి
పొతియాం బంధోం పొగజందు ఏలోరెం బావాయ్. నిన్ను కీర్తించడానికి నీకు మంగళాశాసనము చేయడమే మాకు లక్ష్యం తప్ప వేరే కోరికతో వచ్చిన వాళ్ళం కాదు ప్రభు అంటూ ఏత్తక్కలంగళ్ళి ఎదురు పొంగి మీదిలిప్ప. ఇలాంటి గొప్ప సంపద కలిగిన నందగోపని కుమారుడా, దృఢమైనటువంటి ప్రమాణము కలిగినవాడా పెరియాయ్, వేదములకు కూడా అందనంత గొప్ప గొప్పవాడా సుడరే, దీపము లాంటి వాడా, సంపూర్ణమైన ఆనంద స్వరూపుడా. ఆనందం బ్రహ్మణో విద్వాన్ వేదం చెప్పినట్లుగా సంపూర్ణమైన ఆనంద స్వరూపుడా, నిన్ను కీర్తించడమునకే వచ్చాము, నిన్ను కీర్తించుటయే మా పరమ పురుషార్థము అంటూ ఈ గోపి ఈనాటి గోపికలు భగవంతుని కీర్తిస్తున్నారు. మాదృశా కించనత్రాణ బద్ధ కంకణ పాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. ఇప్పుడు తిరుప్పావై పాసుర వైభవాన్ని తెలిపే నృత్యాభినయాన్ని వీక్షిద్దాం. ఈనాటి తిరుప్పావై కార్యక్రమంలో శ్రీమతి టీకే చూడామణి గారు భక్తి భావంతో ఆలపించిన గోదాస్తుతిని విందాం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకితనేమ కటాక్షలీల శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామహ.
ప్రియ భగవద్బంధువులారా, గోదాస్తుతి అనేటువంటిది ఒక అత్యద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనకి కవితార్కిక సింహులు, సర్వతంత్ర స్వతంత్రులు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి చేత వేదాంత దేశికులుగా భావింపబడినటువంటి వెంకటనాథార్యులు అనేటువంటి మహానుభావులు మనకి అందించారు. ఇందులో అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు, అమ్మ యొక్క పురుషకార స్వరూపాన్ని చెప్పేటువంటి శ్లోకాలు, స్వామి యొక్క వైభవానికి అమ్మ ఎలా మూలకారకురాలో నిరూపించేటువంటి శ్లోకాలు, ఆవిడ యొక్క పట్టమహిషిత్వాన్ని, ప్రాభవాన్ని, వైభవాన్ని చాటేటువంటి శ్లోకాలు, ముఖ్యంగా సూడి కుడుత్త నాచ్చియారని అమ్మ పేరు పొందినట్లుగా ముడిచి విడిచిన దండలని స్వామికి సమర్పించడంలో ఆ దండల కోసం స్వామి ఎలా ఆశపడుతున్నాడు అనేటువంటి దాన్ని ప్రత్యేకంగా వర్ణించినటువంటి అద్భుత శ్లోకాలు ఎన్నో చోటు చేసుకుని ఉన్నాయి. ఆ వైభవాల్ని మనం ఆస్వాదిస్తున్నాము. ఈనాడు మనం 20వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము. ఇందులో అమ్మ యొక్క ప్రేమ సంభరితములైనటువంటి చూపుల యొక్క వర్ణనని వేదాంత దేశకులు మనకి వర్ణిస్తున్నారు అని. ఇంతదాకా ఆ దండ ఆవిడ ముడిచి ఆవిడ ముడవడంలో కూడా ఉద్దేశం ఏమిటిట, ఈ దండ అంత జగన్మోహనుడైనటువంటి స్వామికి అసలు ఎంత అందంగా ఉంటుందో ముందు నేను వేసుకొని చూస్తే నాకే ఎంత బాగుంటే స్వామికి ఇంకా ఎంత బాగుంటుందో అనేటువంటి ఆలోచనతోటే అమ్మ దాన్ని ధరించింది అని చెప్తూ ఆ దండని గురించి, ఆ మాలికలో ఉండేటువంటి సౌరభాలని గురించి, తత్సౌరభాలని మధువుల్ని ఆస్వాదిస్తున్నటువంటి తుమ్మెదల గురించి, అవి ఏర్పరిచినటువంటి ఛత్రముగా ఏర్పడినటువంటి అద్భుత దృశ్యాన్ని గురించి మనకి ఎన్నో వర్ణనలు చేస్తూ వచ్చినటువంటి వేదాంత దేశికులు ఈనాటి శ్లోకంలో ఆ ప్రేమ చూపుల వర్ణన ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఆ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ధన్యే సమస్త జగతాం పితురుత్తమాంగే త్వన్మౌళిమాల్యభర సంవరణేన భూయః ఇందీవరస్రజమివాదధతి త్వదీయాని ఆకేకరాణి బహుమాన విలోకితాని. ఆకేకరాణి బహుమాన విలోకితాని. ఆహా, ఆ చూపులు ఉన్నాయే అవి బహుమానముగా అంటే ప్రేమ పురస్సరంగా చూసేటువంటి చూపులు. చూపుల్లో ఎన్ని రకాల శక్తులు ఉంటాయో మనం లోకంలో నిత్య అనుభవంలో ఎదుర్కొంటూనే ఉంటాం ఒక్కొక్కళ్ళు. ఈ మధ్య మీరందరూ కూడా అన్నిటిలోనూ చూసి విని ఉంటారు, నా చూపులకు ఎంతో శక్తి ఉంది, ఈ శక్తితోటి నా ఎదురుకుండా కొంత దూరంలో పెట్టినటువంటి ఒక గ్లాసును నేను బద్దలు కొట్టగలను అని చెప్పి ఒక ఆయన తన చూపులోని తీవ్రత చేత గాజు గ్లాసులని బద్దలు కొట్టినటువంటి దృశ్యాన్ని మనం చూసాము, చదివాము, తెలుసుకున్నాం. అంటే చూపుకి అంత శక్తి ఉంటుంది. అది ప్రేమమయంగా మారినప్పుడు పర్వాలేదు, అదే గనక అవతలి వాళ్ళని చూసి దుఃఖంగా మనసులో నుంచి భయంకర భావాలతోటి ఆ చూపు గనక వస్తే నరుడు దృష్టికి నల్లరాయి పగులుతుంది అనేటువంటి మాట కూడా, ఇవాళ గ్లాసు పగలగొట్టడమే కాదు రాతిని కూడా పగలగొట్టేటువంటి చూపుల తీవ్రత ఉంటుంది అని చెప్పి కన్నయ్య మీద ఎవరి దృష్టి ఎక్కడ ఎలా పడుతుందో అని యశోదామాత క్షణక్షణం కూడా తూతూ కృతం పాతువహ అంటారు. తూతూ తూ అని చెప్పి దృష్టి దోష పరిహారార్థము దిష్టి తీసేసేది అనేటువంటి ఎన్నో విషయాల్లో మనకి కృష్ణకర్ణామృతంలో ఆ వర్ణన మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా చూపులకి అన్ని రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. కాబట్టే మనకందరికీ తెలుసు కాకి కథ రెట్ట వేసింది అని చెప్పి కౌశికుడు అనేటువంటి మహర్షి తీవ్రంగా ఒక్కసారి చూసేటప్పటికే ఆ కాకి కాస్త నేలపడి ప్రాణాలు కోల్పోయిన వృత్తాంతం మనకి తెలుసు. పరమశివుడి కంటిలో నుంచి వచ్చిన మంటలతోటి మన్మధుడు అనంగుడైన వృత్తాంతాలన్నీ మనకి తెలుసు. కాబట్టి చూపులకి అంత శక్తి ఉంటుంది. అలాంటి చూపులని ప్రేమ అనే శక్తితో గనక నింపితే అది అవతల వారికి ఎలాగ శుభ ఆశీస్సులుగా అందుతుంది అనేటువంటి విశేష విషయాన్ని కూడా చెప్తూ
అసలు స్వామి ఎందుకు గొప్పవాడయ్యాడు అంటే, నీ మాలని ధరించడం వల్ల ధన్యుడయ్యాడు. ధన్యే సమస్త జగతాం పితురుత్తమంగే త్వన్మౌళిమాల్యభర సంవరణేన భూయః. అది పితుః ఉత్తమంగే త్వన్మౌళిమాల్యభర సంవరణేన భూయః. ఆ పూదండల్ని నిజంగా ధరించడం వలనే నేను ఇంత ధన్యుణ్ణయ్యాను అని భావించిన వాడు లోకాలకన్నిటికీ తండ్రి స్థానంలో నిలబడగలిగినటువంటి వాడు. అంత గొప్పవాడు కూడా హే గోదే, ఆయన చాలా గౌరవంగా శిరస్సును వంచి ఆ దండని ధరిస్తూ ఉన్న సమయంలో నువ్వు చూసినటువంటి చూపులు ఉన్నాయి. ఈ దండను ఆయన ఎలా ధరించాడు, ఆయనకి ఇది సరిగ్గా ఉందా లేదా అని చూసేటువంటి సమయంలో ఈ నల్ల కలువ పూలమాలల్ని కూడా ఒకసారి ధరించేశాడు అని. అంటే రెండు మాలల్ని ఏకకాలంలో వేసుకున్నాడు స్వామి. ఒకటి ముడిచి విడిచి ఇచ్చినటువంటి మాల, ఆ మాల ఎలా వేసుకున్నాడు అని చూసే చూపులు కలువ పూల మాలగా తయారయ్యేటప్పటికీ ఆ మాలను కూడా ఆయన ధరించాడు అని. ఒక్కొక్క చూపు ఒక్కొక్క కలువ జంటగా స్వామిని వరించింది అని అమ్మ యొక్క చూపుల సౌందర్యాన్ని గురించి వేదాంత దేశికులు ఇక్కడ చెప్తూ, అమ్మ స్వామి శిరస్సు నీ దండ వల్ల ధన్యమైతే నీ క్రీగంటి చూపులతోటి మరొక నీలోత్పలమాల వేసుకుని మరంత మురిసిపోయాడు స్వామి అని అమ్మ అసితేక్షణ అంటారు. ఆంజనేయ స్వామి అంతటి వాడు సీతామాతని మొట్టమొదటిసారిగా అశోకవనంలో దర్శించినటువంటి సమయంలో రామచంద్రస్వామిని గుర్తుకు తెచ్చుకుని వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎలా సరిపోతారు అన్న విషయాన్ని, తుల్యశీల వయోవృత్తం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం తంచ ఇయమసితేక్షణ, ఆహా వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు చాలా బాగా అటు వయస్సులో ఏంటి, ఇటు సౌందర్యంలో ఏంటి, అటు గుణంలో ఏంటి, అటు అభిజనంలో ఎందులోనైనా సరిపోతారు, రాముడు మా సీతకి సరిపోతాళ్ళండి అనుకున్నట్ట. ఏమయ్యా అలా ఏదో సరిపోతాళ్ళండి అని సరిపెట్టుకున్నట్లుగా మాట్లాడావు అంటే, అసితేక్షణ అమ్మ యొక్క చూపులలో ఉండేటువంటి సౌందర్యం రామచంద్రుడి కంటే కూడా ఒక పాలు ఎక్కువగా ఉంది అని రామాయణం మనకి చెప్తుంది అన్నమాట. అది ఇక్కడ ఇంకొక దృశ్యాన్ని కూడా వేదాంత దేశికులు మనకి స్ఫురింపచేస్తారు. జానక్య కమలామలాంజలి పుటే అయ్యా పద్మరాగాయితాహ న్యస్త రాఘవ మస్తకేచ విలసత్ కుంద ప్రసూనాయితాహ అని మనం ఒక ప్రసిద్ధమైనటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ ఉంటాం కదా. అవి ముత్యాలు కాబట్టి తెల్లగా ఉంటాయి. ఈవిడ చేతులు ఎర్రగా ఉండేటప్పటికీ అప్పుడేమో అవి ఎర్రటి రత్నాల్లా కనపడ్డాయి. అవే స్వామివారి వంటి మీద పడేటప్పటికీ ఆ నైల్యం అంతటినీ తమలో ప్రతిఫలింప చేసుకొని ఆ ఇంద్రనీలాయితాహ అక్కడికి వెళ్ళేటప్పటికి అవి ఇంద్రనీల మణులు అయిపోయి స్రస్తాహ ఆ జారుతూ ఉండేటువంటి సౌందర్యం, అంటే ఒకే ముత్యాలు కాసేపు కెంపుల్లాగా కాసేపు ఇంద్రనీలల్లాగా కాసేపు పైన ఉన్నప్పుడు స్వచ్ఛమైన తెలుపు రంగుతోటి ఈ మూడు రంగుల సమ్మేళనంతో ఎంత బాగున్నాయి అనేటువంటి వర్ణనను అక్కడ ఇచ్చినట్లుగానే ఇక్కడ కూడా ఈవిడ అసితేక్షణ అనేటప్పటికీ ఒక నల్ల కలువ పువ్వు ఒకటి ఆ చూపు అనగానే ఒక పువ్వు అలా వచ్చి స్వామి మెడలో వాలుతోందా అన్నట్లుగా చూపులు చూస్తోంది అని అంటూ, చూడాలని కోరిక ఉన్నా చూడలేని సిగ్గు చేత ఆమె తలని వంచి ముత్యాలు మొత్తం చేతులు పైకి ఎత్తకుండా ఉన్న చోట నుంచే అలా పైకి ఒకసారి అమ్మ ఎగరేసినటువంటి ఆ దృశ్యాలన్నిటినీ కూడా ఈయన మనకి ఈ వేదాంత దేశికులు అమ్మలో ఉండేటువంటి సౌందర్య గుణము దానితో పాటు స్త్రీ సహజమైనటువంటి త్రప సిగ్గు అనేటువంటి ఒక అలంకారము పెట్టని అలంకారమైనటువంటి గుణాలని ఈ శ్లోకంలో మనకి స్ఫురింపచేస్తూ, అమ్మ అంత అందమైన చూపు కాబట్టే ఆ చూపు పడినవాడు హాయిగా ఏనుగు మీద అంబారి మీద ముచ్చాల ఆ గొడుగు కింద దర్జాగా కూర్చుని లోకాలన్నిటినీ ఏలగలుగుతున్నాడు. ఆ చూపే పడనివాడు ఆ ఏనుగుపై ఉన్నవాడిని చూసి పళ్ళు ఇకిలిస్తూ కింద కూర్చోవలసి వస్తోంది అని అద్భుతమైన శ్లోకాన్ని మనకి భట్టర్ వారు ఒకటి చెప్తారు. ఏకో ముక్తాతపత్ర ప్రచలమణిగణకారి మౌళిర్మనుష్య దృప్
ప్రణిప్యద్దంతావళస్థ నగణయ దినతాన్ యక్షణం క్షోణిపాలాన్ యత్తస్మై తిష్టతేన్యకృపణమశరణ దర్శయన్ దంత పంక్తి దత్తే శ్రీరంగరాజ ప్రణయిని నయన ఉదంచితన్యంచితాభ్యాం. నయనాలు కళ్ళు ఒకసారి పైకి ఒకసారి కిందకి చూసేటువంటి చూపుల యొక్క సౌభాగ్యం చేత నీ కటాక్షం పడిందా? అతను ఆ ఏనుగు అంబారి మీదట కిరీటంలో మనులని పైన వ్రేలాడదీసిన ముత్యాలు వచ్చి తాకిడి చేస్తూ ఉండే వచ్చే గలగలలని హాయిగా వింటూ వెడుతూ ఉంటే అపరహ మరొకడు దర్శయన్ దంత పంక్తిహి తత్తే శ్రీరంగరాజ ప్రణయిని కింద నిలబడి వాడు నాకేసి ఒకసారి చూస్తే బాగుండు ఒకసారి చూస్తే బాగుండు అని అలా వాడికేసి చూస్తూ ఉండాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఈ అద్భుతమైనటువంటి తల్లి యొక్క కటాక్షాలు ఎవరి మీద పడితే వాడు అన్ని భోగాలను అనుభవిస్తున్నాడు, పడనివాడు ఇంతటి దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పి చెప్పినట్లుగానే అమ్మ యొక్క చూపులలో ఉండేటువంటి ఆ వైభవాన్ని ఒక అందమైనటువంటి ఇంకొక శ్లోకంలో కూడా చెప్తారు. ఆహుహు వేదానమానం అనేటువంటి అమ్మ యొక్క వైభవాన్ని వర్ణించిన కొద్దీ కూడా ఇంకా దానికి ఎక్కడా అయిపోవడము అనేటు భావం అటు శ్రీగుణరత్న కోశంలో శ్రీపరాశర భట్టరు వారికి కూడా ప్రతి నిమిషము నూతనమైనటువంటి భావాలు గోచరిస్తూ ఉండడం వల్ల అవి అనేకమైనటువంటి శ్లోకాలకు దారితీశాయని ఆ వ్యాఖ్యానాల్లో మనం చదువుతూ ఉంటాం. అలాగే వేదాంత దేశికులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఆకేకరాణి బహుమాన విలోకితాని బహుమాన విలోకితాని ఆకేకరాణి అందమైనటువంటి గౌరవ పురస్సరములైనటువంటి ఆ దయతో నిండినటువంటి సౌభాగ్య సంభరితములైనటువంటి చూపులు ఆ భక్తజనుల మీద పడేటువంటి ఆనందాన్ని ఇటు భక్తులకి ఎంత ఆనందాన్ని ఇస్తాయో భక్తులకే కాదు రంగనాథుడికి కూడా అంత ఆనందాన్ని అవి ఇస్తున్నాయి అనేటువంటి విశేష విషయాన్ని చెప్తూ ఇందీవర స్రజమివ ఆదధతి త్వదీయాని ఆకేకరాణి రంగనాథుట్ట వాళ్ళని ఇందాక ఒక మాల ఇచ్చింది అది మౌళికి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ నల్ల కలువల మాల ఎప్పుడొచ్చిందా నాకు తెలియకుండానే అని చెప్పి ఆకేకరాణి అందమైనటువంటి చూపుల మాలని ఇందీవర మాలగా ధరిస్తున్నాడు అని అమ్మ యొక్క కటాక్షాన్ని వర్ణించడంలో వేదాంత దేశకులు చూపించినటువంటి వైభవము అంత మహిమాన్వితమైనటువంటి అలాంటి గోదే మాయందు కూడా నీ అనుగ్రహాన్ని నువ్వు కటాక్షించు తల్లి అని మనందరం ఆండాళ్ళ తల్లిని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసం సందర్భంగా శ్రీ ఆండాళ్ళ అమ్మవారు భక్తలోకానికి అందించిన తిరుప్పావై దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక గానం నృత్యం ప్రవచనం స్తుతి రూపంలో భక్తిరసభావంతో వీక్షించారు కదా. ఈనాటి తిరుప్పావై కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి తిరుప్పావై కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.